అండ్ హలో నమస్తే, సలాం అలైకుమ్. నేనండి మీ ఎస్ఆర్ ఫుడ్ అండ్ క్లాక్ షేక్ అబ్దుల్ అండి. ఈ రోజు అయితే మనం మంగళగిరి అయితే రావడం జరిగింది. మనం మంగళగిరిలో వచ్చేప్పటికి స్టార్ దమ్ బిర్యానీ మనకి టోటల్ గా 21 ఇయర్స్ ఇన్ మంగళగిరి అనమాట. మనకి వాళ్ళు కొత్తగా రెన్యూవేషన్ చేసుకుని మనకి హోటల్ అయితే ఇక్కడ పెట్టారు. ఇక్కడ 2 ఇయర్స్ అయింది. టోటల్ గా 21 ఇయర్స్ నుంచి అయితే మన మంగళగిరిలో ఈ స్టార్ దమ్ బిర్యానీ అనేది హల్చల్ చేస్తుందండి. వీళ్ళ దగ్గర ఫుల్ ఎక్స్పీరియన్స్ చెఫ్స్ కూడా ఉన్నారు. మన ఇక్కడ ఓనరే చెఫ్ కాబట్టి మనకి టేస్ట్ కూడా ఇస్తున్నారు. లోపల ఎలా ఉంటుంది, వెళ్ళారు, ఎటువంటి ఫుడ్స్ మనకి అవైలబుల్ గా ఉంటాయి, ఏంటి పూర్తి వివరాలు అయితే మనం ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. ముందే లోపలికి వెళ్దామండి. మనకి ఎంట్రన్స్ లో వచ్చేప్పుడు కానీ మనకి ఇక్కడ ఫుడ్ కౌంటర్ అనమాట, పార్టీ కౌంటర్ కానీ ఇక్కడ మనకి లోపలికి తీసుకెళ్తానే కానీ టేక్అవే కానీ మనకి లోపల ఫుడ్ ఇచ్చేది కానీ చేసేది కానీ మనకి చూడండి చక్కగా నీట్ గా మనకి ఏంటంటే క్లాసీ అంబియన్స్ వెళ్ళి బయట అక్కడ ఒకసారి ఇలా తీయమ్మా, ఇలా ఫుడ్ ఇలా మనకి ఫుడ్ కౌంటర్స్ కానీ లైవ్ కౌంటర్స్ కానీ మనకి ఫుడ్ కూడా లైవ్ ఇక్కడే వెళ్ళి కౌంటర్ లో చేసిస్తారు. ఒకసారి చూద్దాం వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా, ఫుడ్ ఏంటి అని కూడా ఖచ్చితంగా. మనకి చికెన్ బిర్యానీ లేదంటే మనకి ఖిచిడితో పాటు కూడా వీళ్ళు చికెన్ ఫ్రై ఇస్తారండి. ఓకే, ఇది మనకు వచ్చేప్పటికి ఖిచిడి అండి. ఇప్పుడే మనకు వస్తున్నప్పుడు కంటే వీళ్ళ దగ్గర హాట్ హాట్ గా మనకి చికెన్ దమ్ బిర్యానీ అయితే వచ్చింది. వీళ్ళ దగ్గర వెరీ స్పెషల్ మనకి చికెన్ దమ్ బిర్యానీ కానీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కానీ వెరీ స్పెషల్ అండి. మనకైతే లైవ్ కౌంటర్స్ కూడా వీళ్ళు ఇక్కడే ఏర్పాటు చేశారు. ఏంటంటే మనకి ఎవరు వచ్చినా కానీ చక్కగా చూసుకోవచ్చు. ఇక్కడే మన ఏదో లోపల తీసుకెళ్ళి ఏదో తయారు చేసాము అనేది ఏమి లేదు. మన వీళ్ళ దగ్గర వచ్చేప్పటికి చికెన్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ, మొగలి బిర్యానీ, ఎస్పీ చికెన్ బిర్యానీ, మంచూరియా బిర్యానీ అని లాట్స్ ఆఫ్ బిర్యానీస్ అని వీళ్ళ దగ్గర ఉన్నాయండి. మనకి చికెన్లో కూడా చికెన్ ఫుల్ కానీ హాఫ్ కానీ వింగ్స్ కానీ చాలా ఉన్నాయి. మనం లోపలికి వెళ్దాం అండి. లోపల వీళ్ళ సిట్టింగ్ ఎలా ఉంటుంది, వీళ్ళ యాంబియన్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. లోపలికి వెళ్దాం మనం. మనకి లోపల వచ్చేటండి క్లాస్ అనమాట, క్లాస్ సిట్టింగ్ చక్కగా మనకి ఏసీ సెక్షన్ అయితే ఏర్పాటు చేశారు. వీళ్ళ సిట్టింగ్ అయితే మనకి ఇలా ఉంది. నలుగురు వచ్చినా కానీ మనకి 6 మెంబర్స్ వచ్చినా కానీ చక్కగా ప్రశాంతంగా కూర్చొని మనకి తినే వాతావరణం అయితే ఇక్కడ ఉంది. మనకి క్లాసీ అంబియన్స్ అండి మనకి. అయితే మనకి ఇక్కడ హోటల్ తాలూకా ఓనర్ గారు ఉన్నారండి, మహమ్మద్ అలీ గారు. అలా ఆయన ఎక్స్పీరియన్స్ కూడా మనం ఒకసారి పంచుకుందాం. భయ్ నమస్తే భయ్, అస్సలాం అలైకుం. క్యాఫే కెత్తసాల్ శివ ఏంటి అది మనకి స్టార్ట్ చేసి ఇప్పుడు ఏ సంవత్సరం స్టార్ట్ చేశారు? మీరు స్టార్ట్ చేసినప్పుడు బిర్యానీ ప్రైస్ ఎంత స్టార్ట్ చేశారు? మేము స్టార్ట్ చేసినప్పుడు బిర్యానీ 35 రూపాయలు, 35 రూపీస్ స్టార్ట్ చేశారు. కిచడీ 18 రూపాయలు నుంచి స్టార్ట్ చేశాం. ఓకే, మటన్ బిర్యానీ 45 రూపాయలు. ఆహా, అప్పట్లో 2003. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేసాం. ఓకే, ఇప్పుడు మీరు మామూలుగా ఏంటి మనకి ఏదన్నా పెళ్లిళ్ళకి గానీ ఫంక్షన్స్ క్యాటరింగ్ కానీ లైవ్ కౌంటర్స్ కూడా పెడతారా? చేస్తున్నా, లైవ్ కౌంటర్స్ పెడతారు, క్యాటరింగ్ కూడా చేస్తారు. మనకి అంటే ఓన్లీ ఒక మంగళగిరినా లేకపోతే బయట కూడా? లేదు, బయట కూడా పంపించేస్తారు. బయట కూడా పంపిస్తారు. వేరే మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా వెళ్తారా లేకపోతే ఓన్లీ ఇక్కడ? ఓన్లీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాకుండా మనకి విజయవాడ, గుంటూరు, గుంటూరు మొదలైన ఒక 100 కిలోమీటర్ సరౌండింగ్ వెళ్తారు. 100 కిలోమీటర్స్ అయితే వెళ్తారు. 100 మందికి, 200 మందికి క్యాటరింగ్ చేస్తూ ఉంటాం. క్యాటరింగ్ చేస్తా ఉంటాం. ప్రైసెస్ ఎలా ఉంటాయి? రీజనబుల్ గానే ఉంటాయి మరి క్యాటరింగ్ తగ్గ? రీజనబుల్ ఉంటాయి, రీజనబుల్ గానే ఉంటుంది. ఇప్పుడే మనకు చికెన్ బిర్యానీ 160 రూపాయలు మన దగ్గర. 160 అంతే. 21 ఇయర్స్ నుంచి మన ఓల్డ్ కస్టమర్స్ ఉన్నారు కాబట్టి గుర్తుపెట్టి కూడా మేము రేట్లు తగ్గించి వాళ్ళకి అనుకూలంగా మేము చేస్తున్నాం. అంతేలేండి, మన మన కస్టమర్స్ కదా మనకి రాజులు, కస్టమర్ గా మనకి కావాల్సింది కూడా మళ్ళీ దేవుళ్ళు. అవును, వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మీరు రేట్లు తగ్గించి చేశారు. తగ్గించేస్తున్నాం. ఓకే భాయ్, ఓకే, థ్యాంక్ యూ భాయ్, థ్యాంక్ యూ భాయ్, మీ ఎక్స్పీరియన్స్ మాత్రం షేర్ చేసుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ. మనకి స్టార్ దమ్ బిర్యానీ అని చెప్పండి, దాదాపు 21 ఇయర్స్ నుంచి మన చిత్తూరులో మనం ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ మన క్రౌడ్ అయితే ఫుల్ గా ఉంటారు. ఇక్కడ మనం కొంతమంది క్రౌడ్ మన కస్టమర్స్ రివ్యూ కూడా ఒకటి తీసుకుందాం అండి. బిర్యానీ ఎలా ఉంది ఏంటనేది మనం కస్టమర్ రివ్యూ కూడా ఒకటి తీసుకుందాం. కస్టమర్ రివ్యూ కూడా తీసుకుందాం. ఒక ఆయన ఉన్నారు ఇక్కడ. భయా నమస్తే భయా. నమస్తే అండి. పేరు భయా? మౌలాలి. మౌలాలి అంటే మీరు రెగ్యులర్ గా వస్తారా ఇక్కడికి? లేదండి, మేము ఎన్ఆర్ఐ హాస్పిటల్ కి వచ్చాము. ఇక్కడ ఫస్ట్ టైం. ఎలా ఉంది బిర్యానీ? ఎలా బాగుంది? బాగుంది. మనకి బయట నుంచి వస్తారు కదా అవుటర్స్, మనం ఇక్కడ వాళ్ళకి ప్రిఫర్ చేయొచ్చా? ప్రిఫర్ చేయొచ్చా? ఒకవేళ మీరు అవుట్ ఆఫ్ 5 కి రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇవ్వగలుగుతారు? 4.5 ఇస్తా. 4.5 ఇస్తా. ఓకే భయ్, థ్యాంక్ యూ భయ్, ఎంజాయ్ యువర్ మీల్. థ్యాంక్ యూ. నమస్తే భయ్. నమస్తే. పేరు భయ్? మణిగంట అన్న. నా పేరు మణిగంట. అంటే మీరు ఫస్ట్ టైమా లేకపోతే ఎంత ముందు ఇక్కడ వచ్చారా? లేదు, ఫస్ట్ టైమే వచ్చాను. ఎలా ఉంది? ఓకే, బడ్జెట్ ఫ్రెండ్లీ అన్న, టేస్ట్ ఓకే. మనకి బయట అవుటర్స్ వస్తారు కదా, మనం ఇక్కడ ప్రిఫర్ చేయొచ్చా?
చేయొచ్చు అన్న. బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి ఓకే, ఒక చిన్న రేంజ్ లో వెళ్ళిపోవాలంటే గనక యాజ్ పర్ స్టూడెంట్స్ రేంజ్ అయితే గనక ఓకే వెరీ గుడ్. మీరు ఇక్కడ మనకి బైక్ పార్కింగ్ కూడా ఎటువంటి ఇబ్బందులు అండి, చక్కగా ఎంటర్టైన్ ఒక 10-15 బైక్స్ వచ్చినా ఈజీగా మనకి ప్లేస్ బైక్ పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ మేము వచ్చి కొన్ని ఐటమ్స్ ట్రై చేసానండి. ఫస్ట్ అయితే నేను డ్రాగన్ చికెన్ ట్రై చేసానండి. మామూలుగా డ్రాగన్ చికెన్ మనకి వచ్చేప్పటికి కొద్దిగా మనకి ఏంటంటే స్మూత్గా ఉంటుంది, కానీ వీళ్ళ దగ్గర క్రంచీగా చాలా బాగుంది. నాకు డిఫరెంట్గా అనిపించింది. మామూలుగా స్మూత్గా డ్రాగన్ చికెన్ వీళ్ళ దగ్గర కొద్దిగా క్రంచీగా కానీ ఆ టేస్ట్ కానీ చాలా బాగుంది. స్పైసెస్ కూడా ఎక్కువ ఉండని చాలా బాగుంది. స్పైస్ తినే వాళ్ళకి చాలా బాగా వస్తుంది. తర్వాత దమ్ చికెన్ దమ్ బిర్యానీ అయితే ట్రై చేయండి. ఆ చికెన్ దమ్ బిర్యానీ అయితే వేరే లెవెల్ అండి. ఎందుకంటే మనం ముస్లిం స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ తినాలంటే వీళ్ళ దగ్గర ఖచ్చితంగా విజిట్ చేయండి. ఆ పీసులు కూడా చాలా చక్కగా కుక్ అయినాయి. రైస్ కూడా మనకు చక్కగా కుక్ అయిపోయింది. అసలు ఎక్కడగా మెతుకు అనేది లేదు, చాలా బాగుంది. దాంతోపాటు మేము వచ్చేప్పుడు ఇక్కడ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కూడా ట్రై చేసామండి. చికెన్ ఫ్రై పీస్ అనేది అసలు వేరే లెవెల్. ఆ పీసులు కానీ ఆ మనకి సెమీ గ్రేవీ ఆ చికెన్ కానీ అసలు చాలా బాగుంది. దాని తర్వాత వచ్చేప్పుడు బోన్లెస్ చికెన్ కూడా ట్రై చేసామండి. ఆ బోన్లెస్ చికెన్ అయితే అసలు వేరే లెవెల్ వచ్చి దాని గురించి చెప్పే పనే లేదు. ఆ గ్రేవీ కానీ ఆ బోన్లెస్ కానీ అసలు నాకు చాలా బాగా నచ్చింది. అసలు నాకు ఇక్కడ వచ్చేప్పటికి నాకు ఆ చికెన్ ఫ్రైస్ బిర్యానీ కానీ ఆ చికెన్ దమ్ బిర్యానీ కానీ చాలా బాగా నచ్చిందండి. వీళ్ళ ఫుడ్ కానీ వీళ్ళ కుకింగ్ స్టైల్ కానీ చాలా బాగుంది. ఎందుకంటే ఇక్కడ ఓనర్స్ ఎవరు మనకు మాస్టర్స్ కుక్ చేస్తున్నారు కానీ చాలా బాగుంది. అద్దరిపోయింది. స్టార్ దమ్ బిర్యానీ పాయింట్ వాళ్ళ మెనూ కానీ వాళ్ళ ప్రైసెస్ కానీ ఏ విధంగా అయితే మనకు ఉందండి ఇక్కడ ఇదండి ప్రస్తుతంగా నా వీడియో సబ్సి స్టార్ దమ్ బిర్యానీ పాయింట్ మంగళగిరిలో వచ్చేటప్పటికి మంగళగిరి బస్ స్టాండ్ ఆపోజిట్లోనే ఉంటుంది. వీళ్ళు ఒక 21 సంవత్సరాల నుంచి ఒక బిర్యానీ పాయింట్ మీద ఒక ప్లేస్ రన్ అవుతున్న మామూలు విషయం కాదు. వీళ్ళు సదా కుక్ చేసి మన కస్టమర్స్ సర్వీస్ చేస్తారు కాబట్టి మనకి రన్ అవుతుంది. వీళ్ళ ఫుడ్ కానీ వీళ్ళు యామ్యస్ కానీ వీళ్ళ సర్వీస్ కానీ నా రేటింగ్ వచ్చేప్పటికి అవుట్ ఆఫ్ 5కి 4 రేటింగ్ అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. నా ఇన్స్టా పేజ్ ఫాలో చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.